రెడ్ బ్రిటన్ లో కరోనా బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో కోవిడ్ 19 కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఒకసారి చూస్తే గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 325 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 3,32,424 చేరగా మృతుల సంఖ్య మొత్తం 9,520 పెరిగింది. కాగా 153,106 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 169,798 మంది కోలుకుంటున్నట్లుగా వైద్యాధికారులు తెలిపారు. రెడ్ దేశంలో కోవిడ్ 19 కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం చూసుకుంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తంగా 11,502 మందికి కరోనా సోకింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరిని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీహరి. రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, అదేవిధంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ ఆశా. ఇవాళ ఒక్కరోజే 24 గంటల వ్యవధిలో చూస్తే 11,500 కేసులు, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సో రోజు రోజుకి కూడా కేసులు ఉధృతి అయితే చాలా తీవ్రంగా పెరుగుతోందని చెప్పచ్చు. 3,32,000 ప్రస్తుతం కేసులు కూడా భారతదేశ వ్యాప్తంగా చేరుకున్న సిచ్యువేషన్. ఇంకా కూడా యాక్టివ్ గా 153,000 కేసులు కూడా ప్రస్తుతం ఉన్నాయి. సో 169,000 మంది రికవర్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా 9,500 మంది మృత్యువాత కూడా పడ్డారు. సో ఇంత భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ఇంత ఆందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని భేటీ వీడియో కాన్ఫరెన్స్ కూడా 16-17 తేదీల్లో జరగబోతోంది. దానికంటే ముందు కేంద్ర హోంశాఖ కొన్ని కీలకమైనటువంటి ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి ప్రాంతాలలో కూడా ప్రత్యేక భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇవాళ ఢిల్లీలో కూడా అఖిల పక్ష సమావేశం జరగబోతోంది. దీంట్లో కూడా ఏం చేయాలో నిర్ణయించుకోబోతున్నారు. ఒక ఢిల్లీనే కాదు, అలానే ముంబై కావచ్చు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా పరిస్థితి పైన ప్రత్యేకమైన సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన చర్చించబోతున్నారు. సో ప్రస్తుతం అయితే మాత్రం కేసుల ఉధృతి పెరగడానికి ఒకవైపు లాక్డౌన్ సడలింపులు అయితే, మరొక వైపు ప్రజల్లో కూడా బాగా ఫ్రీగా మూమెంట్ ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఆశ శ్రీహరి, ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది, మరలా లాక్డౌన్ ప్రకటిస్తారనే ప్రచారం అయితే నడుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? చాలా మంది కూడా మరొక లాక్డౌన్ ఉండవచ్చు అనేటువంటి ఒక ప్రచారం అయితే సోషల్ మీడియా వేదిక నడుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి నమ్ముతున్నారు. అయితే వాస్తవానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక లాక్డౌన్ ను కంటిన్యూ చేసే పరిస్థితి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఇప్పటి వరకు అయితే లేదు. కొంత తీవ్రత ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ, తీవ్రత ఉన్న ప్రాంతాలు కానీ గుర్తించి అక్కడ కఠినంగా కూడా సడలింపులు లేకుండా ఉండాలి అనేటువంటిది ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు కొన్ని నగరాలు అంటే హైదరాబాద్, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ తీవ్రత ఉందో అక్కడ ఎక్కువ టెస్టులు చేసేదానికి, వాటి నుంచి కూడా విస్తృతంగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండేదానికి కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచన. సడలింపులు ఎత్తివేసి మళ్ళీ కూడా నిబంధనలు పెట్టి లాక్డౌన్ అనేది, అధికారికంగా లాక్డౌన్ అనేది లేకపోయినప్పటికీ కూడా కొంత కఠినమైనటువంటి ఆంక్షలు అయితే ఉండే అవకాశం ఉంది. 16-17 తర్వాత దీనిపైన ఒక స్పష్టత రావచ్చు ఆశ. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.